ప్రభుత్వానికి వినవించుకుంటున్నాం. ఇంకోటి ఇక లోకల్ వాళ్ళు కూడా బాగానే హాలిడేస్ అప్పుడు మొక్కజొన్నలు అవి అమ్ముకుంటూ వాళ్ళు జీవనోపాధి పెంచుతున్నారు. మిగిలిన హాలిడేస్లో ఆరు పండుగ టైంలో చాలామంది వచ్చిపోతూ ఉంటారు ఇక్కడికి. వీళ్ళు చుట్టుపక్కల మండలాల వాళ్ళు ఇటు మీదకు వాళ్ళు చాలామంది వస్తారు కాబట్టి దీన్ని పర్యాటక ప్రాంతం చేసుకుంటే ఈ లోకల్ వాళ్ళకు జీవనోపాధి కలుగుతుంది. బోటింగ్ కూడా ఉన్నది, ఆ బోటింగ్ కూడా అదొకటి బెటరే ఇక్కడ పర్యాటక ప్రాంతంగా విరజిల్లాలని ఈ ప్రాంతం వాళ్ళం కోరుకుంటున్నాం. ముఖ్యంగా మా ఇక్కడికి చాలా మంది వస్తుంటారు, అందులో పెద్ద ఆయన కూడా ఉన్నాడు. ఎన్నో అంటే ఈ సిరీ దీనికి సంబంధించి ముఖ్యంగా అడుగుదాం, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏంది పరిస్థితి ఇక్కడ? మరి బాన్స్వాడ అండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? డ్యామ్ ఇస్తాను. ఓకే, ఎలా ఉంది డ్యామ్? చాలా బాగుంది. అంటే ఇక్కడ గార్డెన్ లాంటి ఇంకా ఎలా ఎలాంటి సౌకర్యాలు ఉంటే బాగుంటుంది? ఇంకా క్యాంటీన్ బిల్డింగ్ కావాలి, గార్డెన్ ఇంకా డెవలప్. అంటే ఇక్కడికి మీరు ప్రాజెక్ట్ నిండిందని వచ్చారు, ప్రతిసారి ఇక్కడికి వస్తుంటారా లేకపోతే? ప్రతిసారి వస్తుంటాం, ఇయర్కి వస్తుంటాం. ఇప్పుడు ఎలా ఉంది? బాగుందండి. బాగుంది. మరికొంతమంది ఉన్నారు, ముఖ్యంగా ఈ పెద్ద ఆయన అడుగుదాం. చెప్పండి, మీరు ఇక్కడికి ఏ ఊరు నుండి వచ్చారు? ఇక్కడ బాన్సవాడ నుండి వచ్చినాం. బాన్సవాడ నుంచి చూడటానికి వచ్చినాము. బాగా చాలా బాగుంది ఇక్కడ. గార్డెన్స్ బైడర్స్ బాగా మంచిగా ఉంది, నీళ్ళు బాగా ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చూడటానికి. గార్డెన్ కూడా బాగుంది. చిన్న పార్క్ చాలా బాగుంది. చార్క్ గార్డెన్ కూడా బాగుంది. గెస్ట్ హౌస్ కూడా బాగుంది. ఇక్కడ రెస్ట్ తీసుకుతందుకు కూడా అవకాశం చాలా మంచిగా ఉంది. చాలా అంతా డెవలప్మెంట్, ఇంకా కొన్ని డెవలప్మెంట్ ఉంటే మంచి బాగుంటుంది ఇంకా అని కోరుకుంటున్నాం. సందర్శకులకు అందరికీ సౌకర్యాలు ఉంటాయని మాకు మొత్తానికి చెప్పుకో. నిజాం సాగర్ ప్రాజెక్టుకు నిజాం సాగర్ పరిసర ప్రాంతాల ప్రజలే కాకుండా హైదరాబాద్ నుండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా వాటి అన్నింటికి సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ మరోవైపు